సింధు శ్రీనివాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి సో ఈ రోజు రెసిపీ వచ్చేసి రాగి లడ్డు చేశానండి చాలా హెల్తీ కదా పిల్లలు కూడా రాగి జావ తినడానికి అసలు ఇష్టపడరు బట్ స్వీట్స్ అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఇలా స్వీట్ చేసి ఇవ్వండి పిల్లలకి హెల్తీగా ఉంటుంది రాగి జావ తినని పిల్లలకు కూడా హ్యాపీగా తినేస్తారు స్వీట్ అయితే సో ఈ రెసిపీ ఎలా చేయాలన్నది మీకు చేసి చూపిస్తాను ముందుగా ఒక పాన్ తీసుకోండి పాన్ తీసుకొని ఒక చిన్న కప్ పల్లీలు తీసుకోండి మీరు ఈ ప్లేస్ లో నువ్వులు కూడా తీసుకోవచ్చండి లేదంటే డ్రై ఫ్రూట్స్ అయినా సరే మీకు డ్రై ఫ్రూట్స్ అవైలబిలిటీ ఉంటే అవైనా తీసుకోండి మీకు ఏ అవైలబిలిటీ ఉంటే అవి తీసుకొని స్లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి వీటిని పల్లీలు వేగిపోయాయండి ఫ్రై అయిపోయాయి ఇవి ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ओके अंडी नीन अदे पैन पेट्टुकुन्नानु पेट्टुकोनी 2 टेबल स्पून नेय्यि वेसुकुन्नानंडी वेसुकुन्न तर्वात दींट्लो ओक कप्पु रागी फ्लोर तीसुकुन्नानु तीसुकोनी दींट्लो इदि याड चेसेयंडी टेस्ट मंचि मंचि अरोमा वच्चे वरकु दीन्नि फ्राई चेसुकोंडि चूडंडी मन रागी पिंडि मोत्तं बागा फ्राई अयिपोयिंदंडी कोंचेम मुद्दलागा उंदि अर्थम अवुतुंदि कदा मनकु पट्टुकुंटे कूडा तेलुस्तुंदि दीन्नि ओक बौल लोकि ट्रांस्फर चेसुकुंदां ओके अंडी मल्ली अदे पैन टेबल स्पून नेय्यि वेसुकुन्नानु अंडी दींट्लो ड्राई फ्रूट्स वेंचि वेंचुकुन्नानु नेनैते काजू अंड बादाम अंड पिस्ता तीसुकुन्नानु अंडी मीकु इंका मिगता क्रूड गानी अवैलबिलिटी उंटे तीसुकोंडी इन केस लेदंटे मनम आल्रेडी पल्लीलु वेसुकुन्नाम कदा सो स्किप चेसेयंडी नेनैते नाकु अवैलबिलिटी उन्नायंडी सो अंदुकने वेसुकुन्ना उंटे मात्रं खच्चितंगा वेसुकोंडी पिल्ललकु हेल्दी कदा కొంతమంది పిల్లలు ఏంటంటే డ్రై ఫ్రూట్స్ నార్మల్ గా ఇస్తే తినడానికి లైక్ చేయరండి ఇలా లడ్డూలల్లో చుట్టిస్తే వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు సో ఇది ఫ్రై చేసుకొని మనం రాగి పిండిలో యాడ్ చేసుకుందాం పల్లీలు వేడి పెట్టుకున్నాం కదండి ఇవన్నీ ఇలాని పీల్ తీసుకోండి తీసి వీటిని క్లీన్ చేసుకోండి ఎందుకంటే కొంతమంది పొట్టుతో వేస్తారు లేదని పొట్టుతో వేయడం అంత బాగుండదండి ఇది తీసేసి నీట్గా ఇలా మనం పల్లీలు వేయించిన తర్వాత ఒక 5 నిమిషస్ తర్వాత ఇలా మనం అంటే ఆటోమేటిక్ గా మొత్తం రిమూవ్ అయిపోతుందండి ఇప్పుడు క్లీన్ నీట్ గా చెరిగిపాను చూడండి మన డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వీటిని రాగి పిండి చేసి పెట్టాం కదా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత మళ్ళీ అదే పాన్ గ్యాస్ మీద పెట్టుకోండి పెట్టుకొని దీంట్లోకి ఇప్పుడు ఏమేద్దాం అంటే బెల్లం మనం బెల్లం ఏద్దాం ఓకే అండి ఇందాక బెల్లం ఒక కప్పు పిండి తీసుకున్నాను కదా నేను అదే కప్ తో బెల్లం వేస్తున్నాను మీకు స్వీట్ ఇష్టం అయితే ఒక కప్పు బెల్లం వేయండి లేదు స్వీట్ నచ్చదు అనుకునే వాళ్ళు మాత్రం 1/4 కప్ వేసుకోండి సారీ 3/4 కప్ వేసుకోండి తర్వాత దాంట్లో ఒక హాఫ్ కప్ వాటర్ వేయండి నేనైతే ముద్ద బెల్లం తీసుకున్నానండి సో కొంచెం తక్కువ వాటర్ పడతాయి తొందరగా మెల్ట్ అవుతుంది కొంచెం గట్టి బెల్లం అయితే అంత తొందరగా మెల్ట్ అవదండి కొంచెం మంది ఈ ప్రాసెస్ అంతా లెంతి ఎందుకులే అనుకున్న వాళ్ళు మాత్రం నేను ఒక ఈజీ ప్రాసెస్ చెప్తానండి మామూలుగా రాగి పిండిని బెల్లం ఉంటది కదా ఈ రెండింటిని మిక్సీలో వేసుకొని పట్టుకొని నెయ్యి వేస్తూ వేడివేడిగా నెయ్యి వేడి చేసి నెయ్యి పోస్తూ కలుపుకోవచ్చండి అలా కూడా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ రిస్క్ అనుకునే వాళ్ళు అలా ఈజీ వేలో చేసుకోవచ్చు ఇదంతా కరిగి మనకి పాకం రావాలండి పాకం అంటే మరి మెల్ట్ అయిపోతే ముద్ద రాదు కదా కొంచెం లడ్డు ముదురు పాకం వస్తేనేమో లడ్డు గట్టిగా వస్తుందండి లేదా కొంచెం లేత పాకం వస్తే లడ్డు విచ్చుకొని పోతుంది మనకు మనం పాకం ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు దింపుకోవాలన్నది నేను చూపిస్తాను పల్లీలు వేపి పెట్టుకున్నాం కదా ఇందాక వాటిని మిక్సీ జార్ లో వేసుకోండి నా దగ్గర ఇలాచి పౌడర్ అవైలబిలిటీ లేదండి సో అందుకని చెప్పేసి నేను ఈ పల్లీలల్లోనే వేసేస్తున్నాను మీ దగ్గర పౌడర్ ఉంటే మాత్రం డైరెక్ట్ రాగి పిండిలో వేసుకోండి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఇలాచి వేస్తే ఇప్పుడు వీటిని బరగ్గా పౌడర్ చేస్తాను చూడండి మన బెల్లం అంతా మెల్ట్ అయిపోయింది కదండి సో పాకం ఎలా ఉండాలంటే మనం ఇలా మామూలుగా టచ్ చేసినప్పుడు ఇంకొంచెం అవ్వాలండి పాకం రాలేదు తీగ పాకం రావాలట రావాలి సారీ 1 మినిట్ అలా సిమ్ లో పెట్టండి మనకి మనం అనుకున్న కన్సిస్టెన్సీ వస్తుంది ఓకే పల్లీ పొడి ఇలా పట్టుకోండి కొంచెం బరగగానే ఇవి లడ్డు తినేటప్పుడు మనకి పంటి కింద పడితే చాలా బాగుంటుందండి సో ఇప్పుడు ఈ పౌడర్ ని కూడా దీంట్లో యాడ్ చేసుకుందాము మీకు ఇష్టం ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చండి సమ్మర్ కదా కొంచెం వేడని చెప్పేసి నేను వేయలేదు మీకు ఇష్టం ఉంటే మాత్రం అవి కూడా యాడ్ చేసుకోండి అది కూడా చాలా బలం కొంచెం మంది అయితే స్వీట్స్ లో salt ఇస్తారండి కొంచెం మంది అయితే salt వేరు ఒక salt ఇస్తే మాత్రం కొంచెం టేస్ట్ బాగుంటుందండి ఎక్కువ వేసుకోవద్దు ఒక పించ్ ఇలా పట్టుకొని ఇలా వదలండి అర్థం ఒక పించ్ చేసుకోండి ఎందుకంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా బాగుంటుందన్నమాట ఓకే పాకం వచ్చిందేమో చెక్ చేసుకుందాం
చూడండి తీగ ఇలా అంటే స్టిక్కీగా రావాలన్నమాట. అలా వస్తే పాకం వచ్చినట్టు చూడండి, స్టిక్కీనెస్ తెలిసింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఈ పౌడర్ అంతా ఒకసారి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసాం కదా, దీన్ని ఒకసారి మొత్తం ఈ రాగి పిండి మిశ్రమాన్ని మొత్తం కలుపుకోండి. మనకి లడ్డు చేయడానికి రాగి పిండిది ప్రిపేర్ అయిపోయిందండి. దీంట్లో ఇప్పుడు స్మెల్ మాత్రం అవసరం ఉందండి, చాలా చాలా బాగా వస్తుంది స్మెల్. సో ఇప్పుడు దీంట్లో పాకం ఉంటుంది కదా, యాడ్ చేద్దాం. ఓకే అండి, ఇప్పుడు పాకాన్ని ఫిల్టర్ చేసుకుందాం. ఎందుకంటే బెల్లం ప్యూర్గా ఉంటే ప్రాబ్లం లేదండి, ప్యూర్గా లేకపోతే మళ్ళీ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా. సో అందుకని స్ట్రైనర్తో వడకట్టుకోండి. చూడండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మొత్తం మా మిశ్రమాన్ని మొత్తాన్ని స్పూన్తో కలుపుకోండి. కొంచెం కాలుతుంది కదా, చల్లగా ఉండదు కదా, అందుకే స్పూన్తో మొత్తం ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకొని కొంచెం ఇవి చల్లగైనా సరే ముద్దలు చేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. చల్లగైన తర్వాత వీటిని ముద్దలు చేద్దాం. ఇలా మొత్తం కలిపేసి పక్కన ఉంచుకోండి. చూడండి మనం ఒక 10 మినిట్స్ తర్వాత చల్లగా అయిపోయిందండి ఈ లడ్డు రాగి పిండి మొత్తం. వీటిని ఇప్పుడు ముద్దల్లా చుట్టుకుందామండి. ఇన్ కేసు మీకు లడ్డు చుట్టుకునే కన్సిస్టెన్సీ రాకపోయినా, పొడి పొడిగా వచ్చినా సరే, మీరు నెయ్యి కానీ లేదంటే మామూలుగా బెల్లం పాకం ఉంటుంది కదా, సారీ కాచి చల్లార్చిన పాలు కానీ పోసుకోండి. ఇన్ కేసు బెల్లం పాకం సరిపోకుండా మీకు డ్రైగా ఉంటే, మాక్సిమం నేను చెప్పిన మెజరింగ్కి కరెక్ట్గా వస్తాయండి. మీకేమన్నా పొడి పొడిగా వచ్చినా, మీరు స్వీట్ తక్కువ తినాలనుకుంటే 1/4 కప్ అలా వేయమన్నాను కదా. సో చూడండి లడ్డు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇవి వైట్ మొత్తం పల్లీలండి, అవి పంటికి తగులుతుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం కూడా అలానే చుట్టుకుందాం లడ్డూలన్నీ. చూడండి పర్ఫెక్ట్గా వచ్చాయి. మీకు ముదురు పాకం అయితే మళ్ళీ గట్టిగా వస్తాయండి. సో ఈ లడ్డూలన్నీ ఇలా చేసి మీకు చూపిస్తాను. చూడండి మన రాగి పిండి లడ్డు ప్రిపేర్ అయిపోయిందండి. చాలా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా హెల్దీ కూడా. ఎవరైనా తినొచ్చు, షుగర్ పేషెంట్లైనా సరే బెల్లం తినొచ్చు కాబట్టి వీక్లీ ఒక 2 టైమ్స్ అయినా తీసుకోవచ్చండి. రాగి జావిస్టన్ పడని వాళ్ళు ఇలా స్వీట్ ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.